మాటకు మాట అంటే తప్పించి అర్థం కాని పాడు రోజులు తెలుగు రాజకీయాల్లోకి వచ్చేయటం తెలిసిందే మర్యాదగా మాట్లాడటం విలువల్ని పాటించడం లాంటివి వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడటం మర్యాద సంస్కారం లేనట్టుగా మాట్లాడేయటం బూతులు తిట్టేయటం లాంటివి ఎక్కువ అయిపోతున్న ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు కాస్తాంత భిన్నమని చెప్పాలి నోటికి వచ్చినట్లుగా తన మీద మాట్లాడే రాజకీయ ప్రత్యర్థులకు అదే స్థాయిలో సమాధానం ఇవ్వటం ఒక ఎత్తు అయితే అలాంటి మాటలు మాట్లాడటం తనకు ఇష్టం ఉండదన్న విషయాన్ని ఓపెన్గా చెబుతూ విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలన్న విషయాన్ని తన మాటలతో చూపించడం చేస్తున్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తనకున్న అవగాహనను అర్థమయ్యేలా చెబుతున్న పవన్ తనను అనవసరంగా వారికి వాళ్లకు అర్థమయ్యే భాషలో బదులివ్వటం కాస్త విశేషంగా చెప్పాలి ఇలా రెండు రకాలుగా రియాక్ట్ అయ్యే విలక్షణ నేతగా పవన్ను చెప్పాలి తన పర్యటన కోసం సిద్ధం చేసిన వారాహి వాహనం మీద ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రంగా రియాక్ట్ కావటం దానిపై చేసిన విమర్శలపై తాజాగా కౌంటర్ ఇచ్చారు పవన్ తన భారీ వాహనానికి వారాహి అంటూ అమ్మవారు పేరు పెట్టుకున్న పవన్ తనను తప్పుబడుతున్న వారికి ఘాటుగా రియాక్ట్ కావటమే కాదు ఓపెన్గా వార్నింగ్ ఇచ్చేశారు ఈ సందర్భంగా వైసీపీ నేతల్ని గాడిదలుగా అభివర్ణించిన ఆయన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారు ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి అని మండిపడ్డారు వారాహి రంగేమిటి ఏమిటి టైర్లు ఎలా ఉన్నాయి ఎత్తు ఎంత అంటూ మాట్లాడుతారు వారాహి వాహనంతో ఏపీలో పర్యటిస్తా ఎవరు అడ్డుకుంటారో చూస్తా అడ్డుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తా అంటూ తేల్చేశారు వారాహితో ఇప్పటికే జరిగిన రాజకీయ హీట్కు పవన్ తాజా వ్యాఖ్యలు మరింత పెంచేలా ఉన్నాయని చెప్పాలి మరి రానున్న రోజుల్లో వారాహితో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆవేశంతో కదిలిపోయే పవన్ కళ్యాణ్ను చూసేవారు ఆ తర్వాత మాటల్లో అస్పష్టత ఉన్న ఆయన గడిచిన కొద్ది కాలంగా మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది తొందరపాటు తగ్గడం అనవసరమైన ఊగిపోవటాలు పోయి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేయడం తనను మాటలతో టార్గెట్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు మళ్ళీ మాట్లాడకుండా నోరు మూయించేలా మాట్లాడుతున్నారు జనసేనాని మార్పు కొట్టొచ్చినట్లుగా మారిపోతున్న పవన్ మాటల తీరు ఒకప్పుడు ఆయన్ను వేలెత్తి చూపినోళ్లు వెటకారం ఆడినోళ్ళు కూడా చాలానే మారంటూ ఆయన మాటల ఆకర్షణలో పడుతున్నారు ఇదంతా ఒక ఎత్తైతే తనను టార్గెట్ చేసే వారి గాలి తీసేయటమే కాదు వారి ముఖంలో నెత్తురు చుక్కలేకుండా మాటలతో కిక్ బాక్సింగ్ ఇస్తున్న పవన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సత్తెనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఒక ఆట ఆడేసుకున్నారు మళ్లీ నోరు విప్పే సాహసం చేసే అవకాశం ఇవ్వని రీతిలో మాటల ముష్టిగాతాన్ని ఇచ్చేశారని చెప్పాలి అంబటి అంబా అంబటి అనే లోపు రాంబోలా మాట్లాడతారు అంటూ మొదలుపెట్టిన పవన్ ఆయన్ను ఎవరు ఇంత నేరుగా సూటిగా అనలేని మాటల్ని అనేశారు తనను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడే అంబటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళలో తమ పార్టీ గుర్తు కారణంగా తనకు జరిగే కష్టం గురించి నోరు కొట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించడం ద్వారా తాను ఎవరినైనా టార్గెట్ చేసే ముందు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే పంచులు విసురుతారన్న విషయాన్ని చెప్పకని చెప్పేశారు ఒక చెప్పాలంటే పవన్ ను కెలికే పెద్ద తప్పే చేశాను అన్నట్లుగా పవన్ ఉన్నాయి మంత్రి అంబటిపై పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే చెప్పాలంటే అంబా అంబటి అనే లోపు రాంబోలా మాట్లాడతారు రాజుపాలెంలో అంబటి గారు మాట్లాడుతూ జనసేన గాజు గ్లాసు కాదు నా గుండెల్లో దింపే గుణపం అన్నారు ఇప్పుడు చెబుతున్నా అంబటి కాపుల గుండెల్లో కుంపటి పోలవరం ఫినిష్ చేయండి అంటే ఎప్పుడవుతుందో తెలియదు అంటారు మీరేమో ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ఇరిగేషన్ గురించి తెలియదు ఏపీ గురించి మాట్లాడితే మీరేమో రానివ్వం కేసులు పెడతాం అంటారు పిచ్చి కథలు ఆపేయండి వ్యక్తిగతంగా అంబటి మీద నన్ను తిట్టే వైసీపీ నాయకుల మీద కోపం ఉండదు కానీ కుమార ప్రగల్భాలు పలుకుతారు వాటికి మేం భయపడే ప్రసక్తే లేదు అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీకి పెద్దరాముడు ఆయుపట్టు ఈ రోజుకి ఆయన పేరు మీదనే పార్టీ పునాదులు నిలిచి ఉన్నాయి ఇక యువతరానికి భావితరానికి వారధిగా సారధిగా చిన్నరాముడు ఉన్నారు ఆయనే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో టాప్ స్టార్గా ఉన్న జూనియర్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆయన కనుక ఎన్నికల ప్రచారం కోసం కథం తొక్కితే పదం కలిపితే ఏపీలో సైకిల్ జోరు ఎవరు ఆపలేరు అని తమ్ముళ్ల ప్రగాఢ నమ్మకం ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేయడం కొత్త ఏమీ కాదు గతంలో ఆయన చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు జూనియర్ కాలికి బలపం కట్టుకుని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కలియ తిరిగారు అలాగే తెలంగాణ జిల్లాలో తిరిగారు అలా పార్టీకి బలంగా జూనియర్ ఉన్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి మళ్లీ ప్రచారం చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి తమ్ముళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు బహుశా అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సాధ్యపడుతుంది అని అంటున్నారు ఈ విషయాన్ని చెప్పినది నందమూరి తారకరత్న ఆయన తాజాగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి తప్పకుండా వస్తారు అయితే అది ఎప్పుడు అన్నది ఆయన తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని అన్నారు తామంతా టీడీపీ సభ్యులమేనని అన్నారు తెలుగుదేశం పార్టీ తమదని ఆయన చెప్పుకున్నారు నందమూరి కుటుంబం పదవుల కోసం ఏ రోజు ఆరాటపడలేదని ఆశపడలేదని అన్నారు రేపటి రోజున రాష్ట్రం బాగుండాలి అంటే కనుక తప్పకుండా టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే అని ఆయన అన్నారు తామంతా చంద్రబాబు వెంట ఉన్నామని ఆయనకు అండగా ఉంటామని తారకరత్న చెప్పడం విశేషం వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు అందరూ కలగలుపుగా ముందుకు సాగాలని సీఎం జగన్ పదే పదే చెబుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చాలామంది నాయకులు ఆధిపత్య ధోరణిలో ముందుకు సాగుతున్నారు మరికొందరు అధినేత మాటలను సైతం లెక్క చేయడం లేదు దీంతో రాజకీయంగా ఇలాంటి వారు తమ పతనాన్ని తామే వెతుక్కుంటున్నారనే వాదన వినిపిస్తోంది ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ నూట ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు ఇది జరిగి తీరాలని దేశంలోనే రికార్డు సృష్టించాలని ఆయన భావిస్తున్నారు అయితే ఇది అందరూ కలిసి పనిచేస్తేనే అవుతుంది కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో మాత్రం నేతలు కలిసి పనిచేయడం లేదు ఉదాహరణకు గుంటూరు కడప కర్నూలు విశాఖ శ్రీకాకుళం నెల్లూరు వంటి కీలక జిల్లాల్లోనే పరిస్థితి దారుణంగా తయారైంది ఎక్కడా కూడా నాయకుల మధ్య పోసకడం లేదు పోనీ ప్రజల్లో అయినా ఉంటున్నారా అంటే అది కూడా లేదు ఏదో రెండు మూడు ఇల్లు తిరిగి మీడియాకు ఫోజులు ఇవ్వడం అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా రెండు మాటలు అనేసి వివాదాలకు కేంద్రంగా మారి పక్కకు తప్పుకోవడం మాత్రమే ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధాన పనిగా ఉంది ఇలాంటి వారిపై సీఎం జగన్ మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి దీంతో వీరికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని పార్టీలో కీలక నాయకులు సైతం చెబుతున్నారు ఇదే విషయాన్ని తాజాగా అనంతపురంలో పర్యటించిన కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలంటే నాయకులను పోవడం ప్రజలకు చేరువు కావడం అధినేత చెప్పింది పాటించడం అనే మూడు నియమాలను నాయకులు అలవర్చుకోవాలని ఆయన తేల్చి చెప్పారు ప్రస్తుతం రాజకీయాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యేలదే పెత్తనం జిల్లాలపై అయితే మంత్రులది పట్టు ఇలాంటి నేపథ్యంలో సీనియర్లు ఉన్న చోట చాలా వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి అధికారంలో ఇలాంటివి సహజమని సరిపెట్టుకున్నా కొన్నిసార్లు విభేదాలు వీధిని పడుతుంటాయి అలాంటి ఆధిపత్య పోరే ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో నెలకొంది ఆ జిల్లాలో బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు మల్కాజ్గిరి ఉప్పల్ కుతుబ్లాపూర్ శేరిరింగంపల్లి కూకట్పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు బేతి సుభాష్ రెడ్డి వివేకానంద్ అరకిపూడి గాంధీ మాధవరం కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఈ సమావేశం జరిగింది దీనికి ఎమ్మెల్యేల పిఏలు సహా అత్యంత సన్నిహితులను కూడా దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది పార్టీ పదవులు నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై వారంతా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు సమావేశమై ఆయా అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది కాగా మల్లారెడ్డిపై తిరుగుబాటుగా ఎగురవేసిన వారిలో నలుగురు ఇతర పార్టీల వారే మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్లో చేరారు కూన వివేకానంద గాంధీ మాధవరం కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే అయితే మారిన పరిస్థితుల్లో వీరు టీఆర్ఎస్లో చేరారు పార్టీ గాలికి తోడు సొంత బలంతో మరోసారి కూడా గెలిచారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీరు మాత్రం మల్లారెడ్డితోటే టీడీపీలో వీరు కొనసాగారు రెండు వేల పద్నాలుగు తర్వాత మల్లారెడ్డి సహా వీరంతా కలిసే టీఆర్ఎస్లో చేరారు ఇంతలో మరి ఎక్కడ చెడిందో కానీ ఆయనతో విభేదించారు ఆయన ఒక్కరే బీఆర్ఎస్ మల్లారెడ్డిపై తిరుగుబాటుగా ఎగురవేసిన వారిలో బేతి సుభాష్ రెడ్డి ఒక్కరే తొలి నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు ఉప్పల్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు అంతకుముందు ఓడిన పార్టీనే నమ్ముకుని ఉన్నారు అటువైపు చూస్తే మల్లారెడ్డి సహా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిలో మల్లారెడ్డి ఒక్కర్నే మంత్రి పదవి వరించింది అనేక సమీకరణాల్లో మైనంపల్లికి పదవి రాలేదు గాంధీది అదే పరిస్థితి మాధవరమునకు సామాజిక సమీకరణాలు అడ్డొచ్చాయి వివేకానంద పార్టీలో కీలకంగా ఉన్న అమాత్యయోగం దక్కాల్సి ఉంది వ్యక్తిగతం అంటూ మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల సమావేశం మీడియాలో సంచలనంగా మారుతోంది ఏపీసీఎం జగన్ సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ నేపథ్యం గురించి ఇప్పటి వరకు తెలిసింది కొంత ఆమె దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మల కుమార్తెగా ఏపీసీఎం జగన్ చెల్లెలుగా మత ప్రబోధకుడు అనిల్ కుమార్ భార్యగా మాత్రమే ఆమె చెప్పుకోకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలు అయింది అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆమె తన ఇన్స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు ఇప్పుడు ఇది తెగ వైరల్గా మారింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి షర్మిల అనిల్ దంపతుల కుమారుడు రాజా తాత పేరు కలిసేలా ఆమె కుమారుడికి పెట్టుకున్నట్టు సమాచారం తాజాగా రాజా పుట్టినరోజును పురస్కరించుకుని పోస్ట్ చేసిన ఈ ఫోటోలో తల్లి కొడుకులు ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే రాజా హ్యాపీనెస్ ఆల్వేస్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని షర్మిల రాసుకొచ్చారు అయితే ఇప్పటి తన వ్యక్తిగత కుటుంబ వివరాలను షర్మిల కానీ అనిల్ కానీ ఎక్కడా ఎప్పుడూ బయట పెట్టలేదు ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి అధికార పార్టీ టిఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తూ తన అస్తిత్వాన్ని పరిచయం చేసుకునేందుకు నిలబెట్టుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా తను ఎంతమంది పిల్లలు ఉన్నారని కానీ వారు ఏం చేస్తున్నారని కానీ ఎప్పుడు చెప్పుకోలేదు ఇలాంటి సమయంలో హఠాత్తుగా షర్మిల తన కుమారుడితో ఉన్న ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకోవడం విశేషం ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పాదయాత్ర మొదలైంది టీబీజీఎఫ్ చీఫ్ బండి సంజయ్ ఐదు విడతల పాదయాత్రను పూర్తి చేశారు ఇంకో పాదయాత్రను మొదలుపెట్టబోతున్నారు వైఎస్ షర్మిల అయితే ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగేశారు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అంటేనే పవర్ఫుల్ యాత్ర పాదయాత్రలో అధికారం సాధ్యమవుతుందన్న నమ్మకం ఉంది పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రనే ఏకైక ఆయుధం అని అందరూ భావిస్తున్నారు గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్లు అధికారంలోకి వచ్చారు ఇక వీరిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో బండి సంజయ్ షర్మిళలు ఏపీలో నారా లోకేష్ పాదయాత్రలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయబోతున్నారు ఇక వీరి బాటలోనే తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాంగ్రెస్ లో అసమ్మతి తగ్గించడం నేతలు కార్యకర్తలను ఒక్క తాటిపైకి తేవడం వచ్చే ఎన్నికల్లో గెలిపించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఈ మేరకు రూట్ మ్యాప్ టూర్ పై కసరత్తు చేస్తున్నారు పాదయాత్ర ప్రారంభించడానికి రెడీ అయ్యారు ఆరు ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది త్వరలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది జనవరి చివరి వారంలో రేవంత్ సకల జనుల సంఘర్షణ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు ఐదు నెలల పాటు పాదయాత్ర జరగనుంది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ పాదయాత్రకు ప్లాన్ చేసినట్టు సమాచారం తమిళనాడులో నటుడు రాజకీయ నటుడు అయిన కమల్ హాసన్ అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయి గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ తేలిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవలేదు ఘోరంగా ఓడిపోయారు కానీ నటుడిగా కంటిన్యూ అయ్యారు తాజాగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు మక్కల్ నీదిమయం వ్యవస్థాపకుడు నటుడు కమల్ హాసన్ డిసెంబర్ ఇరవై నాలుగున ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కలిసి పాదయాత్రలో పాల్గొనున్నారు డిసెంబర్ పద్దెనిమిదిన జరిగిన అత్యవసర పాలిక మండలి కార్యవర్గ సమావేశంలో భాగమైన పార్టీ వర్గాలు కమల్ హాసన్ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు తెలిపారు ఢిల్లీలో తనతో కలిసి నడవాలని రాహుల్ గాంధీజీ లేఖ రాశారు ఈ లేఖకు కమల్ హాసన్ స్పందించారు క్లుప్తంగా విలేకరులతో మాట్లాడిన కమల్ హాసన్ తాను యాత్రలో పాల్గొంటే రాజకీయాల్లో తన సానుభూతి ఎక్కడ ఉందో తెలియజేస్తుందని అన్నారు ఈ ప్రయాణం నేను రాజకీయాల్లో ఏ దిశలో వెళ్లనున్నానో తెలియజేస్తుంది అని ఆయన అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు బూత్ కమిటీల పటిష్టత బహిరంగ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు హాసన్ తెలిపారు పార్టీలోని సీనియర్ ఆఫీస్ బేరర్లు కమల్ హాసన్ భాగస్వామ్యాన్ని సాధ్యమైన పొత్తుకు ముందస్తుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు మా పార్టీ నాయకుడితో పాటు కనీసం ఐదు వేల మంది పార్టీ కార్యకర్తలు యాత్రలో పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము అని మక్కల్ పార్టీ నేతలు తెలిపారు మిగిలిన వారికి భిన్నంగా అగ్రసివ్గా ఉంటే అతన్ని హౌస్లో ఉన్నవారంతా టార్గెట్ చేయడం తన కోపాన్ని మిగిలినవారు వేలెత్తి చూపడమే కాదు దాన్నో బూచిగా చూపిస్తూ అతగాన్ని ఆడుకున్న వైనం అందర్నీ కదిలించడమే కాదు నెగిటివ్ రావాల్సిన రేవంత్కు పాజిటివ్గా మారింది సానుభూతి వర్షం కురిసి చివరకు అతగాన్ని విజేతగా నిలిచేలా చేసింది అయితే ఏం లాభం చివరిలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్తో ట్రోఫీ గెలుచుకుని విజేతగా నిలిచారే కానీ విజేతకు దక్కాల్సిన భారీ ప్రైజ్ మనీ విషయంలో మాత్రం దారుణంగా కోతపడింది సీజన్లో మొత్తం ఇరవై ఒక్క మంది హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వగా చివరకు ఐదుగురు మాత్రమే నిలవడం వారిలో రేవంత్ను విజేతగా నిర్ణయించడం వరకు బాగానే ఉన్న గ్రాండ్ ఫినాలే రోజున చివరిలో బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చారు టైటిల్ పోర్లో రేవంత్ శ్రీహాన్ నిలవగా వారిద్దరినీ గోల్డెన్ బాక్స్తో హౌస్లోకి వెళ్లారు కింగ్ నాగార్జున ఈ సందర్భంగా వారిద్దరికీ అదిరే ఆఫర్ ఇచ్చారు ప్రైజ్ మనీలో సగం తీసుకుని హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చని సూచన చేయగా ఇద్దరు ససేమిరా అన్నారు అయితే ఆ ప్రైజ్ మనీగా ఉన్న యాభై లక్షల్లో ముప్పై లక్షలు ఇస్తానమని వాటిని తీసుకోవడానికి ఓకే చెప్పినోళ్ళు వెళ్ళిపోవచ్చన్నా ఇద్దరు నో అంటే నో అనేసి విజేతగా నిలిచే ప్రయత్నం చేశారు అప్పుడే బిగ్ బాస్ అదిరే ఆఫర్ను నాగ్ బయటపెట్టారు ప్రైజ్ మనీలో నలభై లక్షలు తీసుకుని హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారని అడగ్గా శ్రీహాన్ ముందుకు రావడం అతగాడికి నలభై లక్షల బాక్స్ ఇచ్చేయడంతో అతగాడు రన్నర్ప్గా బయటకు వెళ్ళిపోయారు దీంతో రేవంత్ విజేతగా నిలిచాడు కానీ అతగాడికి దక్కాల్సిన ప్రైజ్ మనీ యాభై లక్షలకు కేవలం పది లక్షలు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ ఎపిసోడ్ మొత్తం చూసినోళ్లకు పెద్దోళ్ళు గతంలో చెప్పే ఒక మాట గుర్తుకు వస్తుంది కోర్టు కేసు ఓడినోడు కోర్టు దగ్గర ఏడిస్తే గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడన్న మాటకు తగ్గట్లు బిగ్ బాస్ విజేత పరిస్థితి ఉందని మాత్రం చెప్పక తప్పదు మరెక్కడా లేని విధంగా విజేత తక్కువ మొత్తాన్ని రన్నరపగా నిలిచినోళ్ళు భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవడం బిగ్బాస్కు మాత్రమే సాధ్యమని చెప్పాలి